నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. ఏనుగుల బీభత్సం. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో పంట పొలాలపై ఏనుగు గుంపు దాడి. 10 రోజులుగా సమీప అటవీ ప్రాంతంలో తిష్టవేసిన 20 ఏనుగుల గుంపు అర్ధరాత్రులలో దాడి చేస్తుండటంతో భయభ్రాంతులకు స్వాగతం. అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో పంట పొలాలపై ఏనుగు గుంపు దాడి. 10 రోజులుగా సమీప అటవీ ప్రాంతంలో తిష్టవేసిన 20 ఏనుగుల గుంపు అర్ధరాత్రులలో దాడి చేస్తుండటంతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు. నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. ఏనుగుల బీభత్సం. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో పంట పొలాలపై ఏనుగు గుంపు దాడి. 10 రోజులుగా సమీప అటవీ ప్రాంతంలో తిష్టవేసిన 20 ఏనుగుల గుంపు అర్ధరాత్రులలో దాడి చేస్తుండటంతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు. నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. ఏనుగుల బీభత్సం. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో పంట పొలాలపై ఏనుగు గుంపు దాడి. 10 రోజులుగా సమీప అటవీ ప్రాంతంలో తిష్టవేసిన 20 ఏనుగుల గుంపు అర్ధరాత్రులలో దాడి చేస్తుండటంతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు. నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. ఏనుగుల బీభత్సం. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో పంట పొలాలపై ఏనుగు గుంపు దాడి. 10 రోజులుగా సమీప అటవీ ప్రాంతంలో తిష్టవేసిన 20 ఏనుగుల గుంపు అర్ధరాత్రులలో దాడి చేస్తుండటంతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు. నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. ఏనుగుల బీభత్సం. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో పంట పొలాలపై ఏనుగు గుంపు దాడి. 10 రోజులుగా సమీప అటవీ ప్రాంతంలో తిష్టవేసిన 20 ఏనుగుల గుంపు అర్ధరాత్రులలో దాడి చేస్తుండటంతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు. నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. ఏనుగుల బీభత్సం. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో పంట పొలాలపై ఏనుగు గుంపు దాడి. 10 రోజులుగా సమీప అటవీ ప్రాంతంలో